А потом Вода кабьер он дэнтэ! Вода кабьер он дэнтэ! Адитам, садитам! Садитам, садитам! Садитам! Энно ради нэгэдэ! క్రిమిషన్ సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలు మరి ఇవాళ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు మరి ఎస్సీ ఏదైతే జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు భారతదేశంలో అనేక భాషలు మాట్లాడే వాళ్ళున్నా, అనేక సంప్రదాయాలు పాటించే వాళ్ళున్నా, మరి అనేక కులాలు, మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక సోదరభావంతో ఈరోజు ముందుకెళ్తున్నారంటే మరి ఆయన రచించిన రాజ్యాంగము. మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు ఈరోజు వాళ్ళ హక్కులు వస్తున్నాయంటే మరి దానికి ఆజ్యం మరి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాదు. ఈరోజు భారతదేశంలో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి మరి ఈరోజు అందరు కూడా కలిసిమెలిసి ఉండాలంటే మరి అది గొప్పతనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు ఆయనకు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆశయాలను మనం అందరం కూడా కొనసాగించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి దాంట్లో భాగంగానే మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం కృషి చేయడం జరిగింది. మరి ఈరోజు మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే, పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉండారంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.